హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి క్రియేటివిటీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇప్పుడైతే ఫెస్టివ్ సీజన్ నడుస్తుంది. ఆల్రెడీ దసరా అండ్ దివాళీ ఫెస్టివల్స్ అయిపోయి ఇప్పుడు అంతా కార్తీక మాసం, అండ్ ఫర్దర్గా ఫెస్టివల్ సీజన్ క్రిస్మస్ అండ్ పొంగల్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫెస్టివల్స్ రాబోతున్నాయి. ఇంకా ఒక ఫెస్టివల్కి మనం ఒక్కొక్క వేలో డెకరేట్ చేస్తూ ఉంటాము. ఒకేషన్ బట్టి, అక్కడ ఆ ఈవెంట్ బట్టి మనం డెకరేషన్ అనేది డిఫరెంట్గా చేస్తూ ఉంటాం. సో ఈరోజు వీడియోలో అయితే మీకు కొన్ని ఈజీ అండ్ సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే, చాలా ఫాస్ట్గా అయిపోయే కొన్ని డెకరేటివ్ ఐడియాస్ని షేర్ చేసుకోబోతున్నాను. మన ఇంట్లో చిన్న చిన్న పూజలకి, అలాగే చిన్న చిన్న ఈవెంట్స్కి కూడా మనం ఈజీగా డెకరేట్ చేసుకునే విధంగా నేను కొన్ని ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటానండి. నా అప్కమింగ్ వీడియోస్లో కూడా మీకు మరిన్ని న్యూ డెకరేటివ్ ఐడియాస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటాను. సో కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి వీడియో ఫుల్గా వాచ్ చేయండి, అండ్ మీకు కానీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నా అప్కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మిస్ అవ్వకండి. డెకరేషన్ పర్పస్కి మెయిన్గా కావాల్సినవి ఈ టైప్ ఆఫ్ గార్లాండ్స్ అండి. ఇవి మార్కెట్ ప్లేసెస్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. వీటి కాస్ట్ వచ్చేసి 40 to 50 rupees ఉంటాయి, అండ్ హోల్సేల్లో తీసుకుంటే ఇంకా తక్కువకే వస్తాయండి. సో ఈ టైప్ ఆఫ్ గార్లాండ్స్ని కంపల్సరీ తీసుకోండి. గార్లాండ్స్ యూజ్ చేసి మనం చాలా క్రియేటివ్గా డెకరేషన్స్ చేయొచ్చు. ఈవెంట్ తగ్గట్టు మనం ఈ గార్లాండ్స్ యూజ్ చేసి చాలా డిఫరెంట్గా క్రియేటివ్గా డెకరేషన్స్ అన్ని చేయొచ్చు అండి. పాలిథిన్ కవర్స్తో చేసిన గార్లాండ్ అండి, చాలా బెస్ట్ చెప్పాలండి. ఎందుకంటే న్యాచురల్ గార్లాండ్స్ మనకి ఒకేషన్స్ అప్పుడు తీసుకోవడానికి మేబీ ఆ టైంకి కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, లేదంటే అవైలబుల్గా ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ మనం ఎన్నిసార్లైనా రీయూజ్ చేసుకోవచ్చు, అండ్ డిఫరెంట్ ఐడియాస్కి మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇలాంటివి కొనిపెట్టుకొని ఉంచుకుంటే చాలా బెటర్. ఇవి త్వరగా పాడైపోతాయి అని కూడా ఏం లేదండి. డస్ట్ పట్టకుండా వన్స్ మన డెకరేషన్ అయిపోయిన తర్వాత ఒక పాలిథిన్ బ్యాగ్లోని వీటిని సేఫ్ గార్డ్ చేసుకుంటే మనం ఎన్నిసార్లైనా సరే డెకరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా కూడా ఉంటాయి. ఇప్పుడు చాలా మంచి మంచి కలర్స్లోని డిజైన్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇవి మటుకు మిస్ చేయకండి, కంపల్సరీ కొని తెచ్చి పెట్టుకోండి డెకరేషన్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో చేయడానికి. సో ఈ విధంగా సింపుల్ గా ఆర్టిఫిషియల్ గార్లాండ్స్, ఈ పాలిథిన్ ఫ్లవర్ గార్లాండ్స్ అండి, అండ్ ప్లాస్టర్ యూజ్ చేసి నేను ఈ విధంగా ఈ ప్యాటర్న్ డిజైనర్ ప్యాటర్న్ లో రెడీ చేశాను. సో మీకు కావాల్సే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ట్రై చేయొచ్చు. కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి, అండ్ డిఫరెంట్ డిజైన్ లో కూడా క్రియేటివ్ గా చేసుకోవచ్చు అండి. అండ్ నా దగ్గర ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో వీటిని కూడా నేను ఇలా మిడిల్లోని ప్లేస్ చేస్తున్నాను. ఈ ప్లేసెస్లో ఆల్రెడీ ఒకటి మీకు పెట్టి చూపించాను. ఈ విధంగా ఈ ప్లేసెస్లోని ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని కూడా నేను ప్లాస్టర్తో స్టిక్ చేసి చూపిస్తానండి. ఇంకా మీ దగ్గర సీరియల్ లైటింగ్ సెట్ కూడా ఉంటే అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇదండి సింపుల్ అండ్ ఈజీ ఆర్టిఫిషియల్ ఫ్లోరల్ గార్లాండ్స్ డెకరేషన్ ఐడియాస్ అండి. సో ఈ రోజు ఇది మీకు చేసి చూపించండి. సింపుల్ అండ్ ఈజీ ఐడియాస్, మరికొన్ని నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ మీరు డెకరేటివ్ ఐడియా ట్రై చేసి చూడండి. ఈ సింపుల్ డెకరేటివ్ ఐడియా మీకు కూడా నచ్చి ఉంటే కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బెల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తే నా అప్కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.